గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు సహా అందరూ పోలింగ్ కేంద్రాలకు ఓటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కఠినమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. GHMC ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎల్బీ నగర్ నుంచి మన అప్డేట్స్ మరి పొట్ట నవీన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సినిమాలు చూసినట్టున్నాయి అధ్యక్ష, గోపాల గోపాల అనే సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మందకుడిగానే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే మాత్రం 5% 9 గంటల వరకు కూడా 5% కూడా పోలింగ్ శాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం ఒక్కొక్క పోలింగ్ బూత్ లో దాదాపు 20 నుంచి 30 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకొని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. గత ఏడాది కంటే కూడా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొద్దివరకు కనిపిస్తుంది. ఎందుకంటే అనేక ప్రాంతాలు 150 డివిజన్ చూసుకుంటే మాత్రం కేవలం అందులో 30 డివిజన్ వరకు పెద్ద ఎత్తున ఓటర్స్ ఓటు హక్కు కూడా వినియోగించుకోవడానికి ఆ ప్రాంతం కూడా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీనగర్ ఉన్నటువంటి చిత్రకుట్ట ఇక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా చూస్తున్నాము కేవలం కొంతమంది మాత్రమే ఓటర్స్ తమ ఓటు కూడా వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రముఖులందరూ కూడా తమ ఓటు కూడా వినియోగించుకున్నారు. ఇప్పటికే ఇటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు చిరంజీవి సతీమణితో పాటు ఇటు ఆ రాచకొండ సిపి మహేష్ భగవత్ తో పాటు సైబరాబాద్ సిపి సజ్జన ఇటు హైదరాబాద్ కమిషనర్ వీరి ముగ్గురు కూడా ఇప్పటికే తమ ఓటు కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో మాత్రం ఆ ప్రధానంగా ఇటు ప్రముఖులు కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్ చేరుకొని అక్కడ క్యూలైన్ నించుని వారు ఓటకు కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైందో అప్పటి నుంచి కూడా ఇటు ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు అనేక క్యాంపెయిన్లు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొంది. బూత్ వారీగా కూడా వారు క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో మాత్రం ఇటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకొని ఈ పోలింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ వారికి ఏదైతే వారికి ఒక అవగాహన కూడా కల్పించినటువంటి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి మొత్తం చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఇటు 150 డివిజన్లో మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. ఇటు కొన్ని హైపర్ సెన్సిటివ్ తో పాటు ఈ సెన్సిటివ్ ఏరియా ఇటు సిఐ 5 మంది సిఐలతో పాటు ఎస్ఎల్ఎన్ కూడా అదనపు బలగాన్ని కూడా అక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు సెన్సిటివ్ ప్లేస్లలో మాత్రం ఇటు ఇద్దరు సిఐలు ఎస్ఎల్ఎన్ మళ్ళీ కానిస్టేబుల్ కూడా వారు ఏర్పాటు చేసి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు రాచకొండ కమిషన్ పరిధిలో మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా నిర్వహించడం జరిగింది. సిపి మహేష్ భగవత్ కూడా అక్కడ పోలింగ్ స్టేషన్స్ కూడా వెళ్ళి అక్కడ పోలింగ్ లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులు కూడా వారు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ ఏసీపీ డిసిపిలతో కూడా వారు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు బందోబస్తు మాట ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలింగ్ సంబంధించినటువంటి వృద్ధులు కావచ్చు ఇటు పోలింగ్ స్టేషన్ కి వచ్చేటువంటి సమయంలో మాత్రం వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. కొన్ని వాహనాలు కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి తమ ఇంటికాడ నుంచి ఇక్కడ పోలింగ్ స్టేషన్ కి చేరిన తర్వాత ఇక్కడ నుంచి పోలింగ్ బూత్ లకి తీసుకెళ్లేందుకు మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇందులో మాత్రం కోవిడ్ సంబంధించినటువంటి నిబంధనలు మాత్రం పకడ్బందీగా ఏర్పాటు కూడా ఎన్నికల కమిషన్ అధికారులు చేయడం జరిగింది. ఎందుకంటే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ కు వస్తున్నటువంటి సమయంలో మాత్రం వారికి అక్కడ కొన్ని శానిటైజర్ తో పాటు అటు మాస్క్ కూడా ధరించిన తర్వాతనే వారు లోపలికి కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. శ్రీనివాస్ నవీన్, ఉదయం ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకి అలాగే బీజేపీ లీడర్కి మధ్య కొంత వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. ఏంటి ఆ గొడవ? అలాగే ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఎల్బీ నగర్ ఏరియాలో?
అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం ఓవరాల్ పర్సంటేజ్ మాత్రమే వాళ్ళు విడుదల కూడా చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇటు పర్సంటేజ్ సంబంధించిన మాత్రం ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మాత్రం 5.2% గానే నమోదు, ఓవరాల్ గా కూడా నమోదైనట్టు కూడా సమాచారం అందుతుంది. ఇంకా 10 గంటలకు సంబంధించినటువంటి ఇటు ఆ పర్సంటేజ్ మాత్రం ఇంకా విడుదల కూడా చేయలేదు. ఎందుకంటే ఇటు చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే అన్ని పోలింగ్ బూత్ల నుంచి కూడా రిపోర్ట్ తీసుకోవడానికి కొంతవరకు సమయం కూడా పడుతుంది. కాబట్టి ఈ రిపోర్ట్ అనేది ఏంటంటే 2 గంటలకు ఒకసారి ఈ పోలింగ్ పర్సంటేజ్ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఎన్నికల అధికారులు కూడా వారు విడుదల కూడా చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు నిన్న అర్ధరాత్రి కూడా ఇటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారితో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల మధ్య కూడా ఘర్షణ కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేని కూడా వారు అడ్డుకొని కూడా వారిపై వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక మంది ఓటర్లను కూడా పొదవాలకు కూడా పాల్పడుతుంది. కాబట్టి వారిని ఇటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి వెళ్తే మాత్రం వారిపై టీఆర్ఎస్ పార్టీ కూడా దాడి చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే వారు ఆందోళన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు బీజేపీ పార్టీ వద్ద కూడా వారు నిరాదీక్ష కూడా చేపడుతున్నారు. ఎందుకంటే ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వారు ఇటు ఆ డివిజన్ స్థాయిలో మాత్రం వారు పెద్ద ఎత్తున కూడా వారు డబ్బులు పంచి వారు పిల్లవాళ్ళకు కూడా పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అని తెలుస్తున్నారు. థ్యాంక్ యూ నవీన్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు, మంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమవగానే బంజారాహిల్స్ నందినగర్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మంత్రి కేటీఆర్ ఓటు వేశారు. ఓటు వేసేవారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దయచేసి అందరూ ఓటు వేయాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటు వేసి హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కాచిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. శాస్త్రిపురంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటు వేశారు. పాత బస్తీలోని శాస్త్రిపురం పోలింగ్ బూత్లో అసదుద్దీన్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వినతి చేశారు. పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని, భవిష్యత్తును నిర్దేశించి ఎన్నికలు కాబట్టి ప్రధానంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ కోరారు. మొదటిగా ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓట్ ఫస్ట్ అండ్ ఓట్ నెక్స్ట్. ప్రజలందరూ కూడా ఓటు వేసేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్లో చాలా పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాదాపు 51,000 సిబ్బందితోని మనం బందోబస్తు చేయడం జరిగింది. సో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను మరీ కోరుతూ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు చాలామంది ఏదో హాలిడే ఉంది, మనం బయట పోవాలనుకుంటారు, కానీ అలాంటిది ఏం చేయకుండా ఫస్ట్ ఓటు వేసేసి ముందిన పని చేయాలని చెప్పి నేను మరీ కోరుతూ ప్రజలందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. 5 బూత్లో 192 సీల్ నెంబర్ నేను ఫస్ట్ ఓటు వేయటం చాలా సంతోషంగా ఉంది. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి, చాలా క్విక్గా ఓటింగ్ జరుగుతుంది. ప్రజలందరూ స్వచ్ఛంగా నిర్భయంగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. బాగున్నాయి ఏర్పాట్లు, చాలా బాగున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.